ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. ఈ ఛత్రీ కమ్యూనిటీ మీద ఈ విధమైన దాడి చేయడం అన్నది చాలా బాధాకరం. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఇబ్బంది పెడతారన్నదే అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా అశోక్ గారు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతున్నాయి అశోక్ గారు అన్నందుకు ఆయన చేత వెల్లంపల్లి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆయన క్షమాపణ కోరవలసిందిగా ఛత్రీ కమ్యూనిటీ అంతా కూడా డిమాండ్ చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఇప్పటి వరకు జరిగినాయి కాకుండా రాబోయే రోజుల్లో ఈ జరిగినాయి కానీ రాబోయే రోజుల్లో కూడా ఆయన యొక్క కన్నెత్తి చూసిన మాటన్నా కూడా సహించి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ ఆయనకి తక్షణ క్షమాపణ చెప్పాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. సార్ తమరు మాట్లాడగలరండి. నమస్కారం అండి. ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో సిచ్యువేషన్ చూసుకుంటే క్షత్రియ కమ్యూనిటీ మీద ఒక విధంగా దాడి జరుగుతుందని భావించవలసి వస్తుంది. ఎంచేతంటే మొట్టమొదటిగా సింహాచలం దేవస్థానం మీద కన్నేశారు, మానస ట్రస్ట్ మీద కన్నేసి సంబంధం లేని వ్యక్తిని వంశపారంపర్యంగా ధర్మకర్తగా ఉండవలసిన అశోక్ గారి ప్లేస్ లో సంచేతని తీసుకొచ్చి ఫ్యామిలీలో డిస్ప్యూట్ క్రియేట్ చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించింది. నెక్స్ట్ ఆయన తొలగించినా సరే తర్వాత ఆయన కోర్టు ద్వారా వచ్చారు. వచ్చాక నిన్న ప్రోటోకాల్ ఇష్యూలో మరి ఆయన బాధపడడం జరిగింది. ఏంటంటే సంప్రదాయబద్ధంగా ఈవో వెళ్ళి ముందు చెప్పి టైం ఫిక్స్ చేసుకుని ఆ ముహూర్తం కరెక్ట్ గా ఉందా లేదా ధర్మకర్త కూడా చూస్తారు. చూసుకున్నాక టెంపుల్ మరి రామతీర్థ టెంపుల్ శంకుస్థాపన చేయవలసిన బాధ్యత ఉంది. మరి అది అవ్వలేదు కాబట్టి ఆయన కామెంట్ చేశారు. ఎంచేదంటే ఆయన కామెంట్ చేయడానికి వీళ్ళు ఎవరు కూడా ఎల్లంపల్లి గారు కానీ వీళ్ళు కానీ ఎవరికి కూడా దేవుడికి ఒక రూపాయి డిగ్రీలో కూడా వెళ్ళేది. వీళ్ళు డిగ్రీలో రూపాయి దేవుడికి వేస్తే 100 బయటికి లాగి రకాలి.
అశోక్ గజపతి గారు పోసపాటి వారి ఫ్యామిలీ, ఆ కుటుంబం ఉత్తరాంధ్ర జిల్లాలో లక్షల ఎకరాలు, ఈవేళ లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు దారాదత్తం చేశారు. ఈ దేవాలయాలకు కానీ, పేదవాళ్ళకి కానీ, మానస ట్రస్ట్ కానీ ఈవేళ దారాదత్తం చేశారు. అటువంటి వ్యక్తి తర్వాత ఎగ్జిక్యూటివ్ క్లాస్ కాకుండా ఆర్డినరీ క్లాస్ లో ప్రయాణం చేసిన, మంత్రిగా ఉన్నప్పుడు మరి ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేసిన వ్యక్తిని పట్టుకుని దుర్భాషలు మాట్లాడారు, అదే విధంగా కించిపరిచారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ కాలిగోటు కూడా పోలరు వీళ్ళు. ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అన్నది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా గుండెల్లో, అశోక్ గారి కుటుంబం అన్నది గుండెలో ఉండదు, పివిజి రాజు గారి కుటుంబం. అలాగే మనం కొంచెం వెనక్కి వెళ్తే సచిన్ కంప్యూటర్స్ ఒక పథకం ప్రకారం, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ లెవెల్లో కూర్చోబెట్టిన, బిల్ క్లింటన్ లెవెల్లో కూర్చోబెట్టిన అటువంటి ఇండస్ట్రియలిస్ట్ తీసుకెళ్లి మరి చాలా దారుణంగా కంపెనీని మరి జీరో చేసేయడం జరిగింది. అలాగే గంగవరం పోర్ట్, టీవీఎస్ రాజు గారు, ఇవన్నీ చూస్తుంటే ఒక యాంగిల్లో క్షత్రియ కమ్యూనిటీ మీద దాడి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక క్షత్రియుడు ఒక గ్రామంలో ఉంటే గ్రామం అంతా కూడా అతన్ని అభిమానిస్తా ఉంటుంది. తెచ్చేదంటే సోషల్ యాక్టివిటీ కానీ, ప్రజల కష్టాల్లో కానీ ఎప్పుడు కూడా పాల్గొంటారు వీళ్ళందరూ. అటువంటిది ఇవన్నీ ఒకసారి వెనక్కి వెళ్తే ఒక కమ్యూనిటీ మీద దాడి, ఆర్థికంగా వీళ్ళని పైకి ఎదనీయకూడదు. ఇటు డివిఎస్ రాజు అవచ్చు, అటు సచిన్ కంప్యూటర్ అవచ్చు, వీళ్ళు అవచ్చు. అలాగే మరి ఈవేళ అశోక్ గారి కుటుంబం మీద ఒక కక్ష కట్టి, ఇప్పుడు ఆయన ఏమైనా అవినీతి పరుడా, ఆయన ఏమైనా తప్పులు చేసే మనిషా? ఎక్కడా కూడా సింప్లిసిటీ, ఆయన కానీ ఆయన కుటుంబం కానీ చాలా సింపుల్గా ఉంటాం. ఆయన కారు ఆయన తెలుసుకుంటాడు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏంటంటే ఎలా ఉందంటే పరిస్థితి, ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రజలకి అంకితం చేసి, స్కూళ్ళు కట్టి, కాలేజీలు కట్టి, పేదవాళ్ళకి వైద్యం, విద్య ఇవన్నీ కల్పించిన వ్యక్తిని ఈవేళ అసభ్యంగా మాట్లాడటం, కించిపరిచి మాట్లాడటం. మీరు కూడా ఇవ్వండి, ఒక ఒక 50,000 ఎకరం ఇవ్వండి, 1,000 ఎకరం ఇవ్వండి, 100 ఎకరం ఇవ్వండి, మీకు ఏదో ధర్మకర్త, మీకు గౌరవం తగులుతుంది. అటువంటి కుటుంబాన్ని అగౌరవపరిచింది ఈ ప్రభుత్వం. అగౌరవపరిచినా సరే కోర్టు ఏం చేసిందంటే అది చాలా తప్పు, ఆయన వంశ పారంపర్య ధర్మకర్త, ఆయన చేత మళ్ళీ ఆయనకే ఛార్జెస్ ఇవ్వాలని చెప్పి కోర్టు ఇచ్చాక ఈ ప్రభుత్వం దానికి కూడా కోర్టు మొట్టగాలు వేయడం జరిగింది. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో ఎవరు అనడానికి కూడా తాహం లేదు. ఎందువల్లంటే నేనే ఎవరన్నా మాట్లాడేటప్పుడు మీరు దేవుడికి ఏం చేశారన్నది ఒకటి చూసుకోండి, అంతేగాని వేరేం లేదు. ఈ దేవాదాయ శాఖ మంత్రి మట్టికి, అక్కడ ఉన్న మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తాను, ఉత్తరాంధ్ర ప్రజలు దేవునిలా కొలిసి అశోక్ గారికి క్షమాపణ చెప్పాలి, వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలి. ఏంటి ఒక పోలీస్ కేసు ఫైల్ చేస్తారు అటువంటి వ్యక్తి మీద? అటువంటి వ్యక్తి మీద మీ మీ డ్యూటీస్ ఏమన్నా, మీ డ్యూటీస్ అంటే ఏమన్నా, అక్కడ మీ డ్యూటీస్ డిస్టర్బ్ చేశారా? ఆయన వచ్చి ఆయన ప్రోటోకాల్ ఎందుకు లేదని క్వశ్చన్ చేశాడు. ఆయన చేయడానికి అర్హత ఉందని అంచేత మీరేమో పోలీస్ కేసు పెట్టి ఆయన అవమానిస్తారా? ఇది ఆయన ఒక్కడిని అవమానించడం కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్న క్షత్రియుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయడం. అదేవిధంగా క్షత్రియ కమ్యూనిటీ మీద ఒక పద్ధతి ప్రకారం ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో, సత్య కంప్యూటర్స్ రామలింగరాజు గారికి ఇబ్బంది కలిగించారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మన డివిఎస్ రాజు గారు, గంగవరం పోర్టు, ఇవన్నీ చూసుకుంటే ఒక దాడి అన్నది ఆర్థిక పరంగా జరుగుతూ ఉంది. దీన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం సొమ్ము తీసుకోలేదు, ప్రభుత్వం ఏమి వాడుకోలేదు. ఈవేళ వాళ్ళ యొక్క కుటుంబం ఎన్నో వేల ఎకరాలు ప్రజలకు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చినందుకు వాళ్ళు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. అటువంటి వ్యక్తులను అగౌరవపరచడం కరెక్ట్ కాదని మనవి చేస్తూ అశోక్ గారికి వెల్లంపల్లి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒక వ్యక్తి, ఒక గౌరవం, ప్రతిష్ట, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆయన ఎవరేమన్నా సరే మొత్తం ఉత్తరాంధ్ర కూడా, ఉత్తరాంధ్ర కాదు యావత్ రాష్ట్రం కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. ఈ క్షత్రియ కమ్యూనిటీ మీద ఈ విధమైన దాడి చేయడం అన్నది చాలా బాధాకరం. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఇబ్బంది పెడతారన్నదే అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా అశోక్ గారు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతున్నాయి అశోక్ గారు అన్నందుకు, అంచేత వెల్లంపల్లి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆయన క్షమాపణ కోరవలసిందిగా క్షత్రియ కమ్యూనిటీ అంతా కూడా డిమాండ్ చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఇప్పటి వరకు జరిగినాయి కాకుండా రాబోయే రోజుల్లో ఈ జరిగినాయి కానీ
రాబోయే రోజుల్లో కూడా ఆయన యొక్క కన్నెత్తి చూసినా మాట్లాడినా కూడా సహించే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ ఆయనకి తక్షణ క్షమాపణ చెప్పాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం.